సాయికృష్ణ అండి. సాయికృష్ణ ఫిలిమ్స్ స్థాపించి ఓ 2 ఇయర్స్ అయిందండి. నేను అంతకుముందు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఒక 15 ఇయర్స్ బట్టి ఉన్నాను. ఒక 200-300 మూవీస్ చేశాను. ఇండస్ట్రీకి వచ్చి 18 ఇయర్స్ అయిందండి. ఫస్ట్ అసిస్టెంట్ తర్వాత ప్రొడక్షన్ మేనేజరు, తర్వాత డిస్ట్రిబ్యూటరు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, తర్వాత కో ప్రొడ్యూసర్, తర్వాత ప్రొడ్యూసర్. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా అన్నీ నేర్చుకొని అంతా తెలుసుకొని ప్రొడ్యూసర్ అయ్యాను సార్. ముందుగా డబ్బింగ్ సినిమాలు చేస్తున్నాను. త్వరలో మన తెలుగు హీరోలు అందరూ ఛాన్స్ ఇస్తే స్ట్రైట్ సినిమా కూడా ప్లాన్ చేస్తాము. ఆల్రెడీ 2 కథలు సిట్టింగ్స్ జరుగుతున్నాయండి మా ఇవి, త్వరలోనే అవి కూడా చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ సీమరాజా ఈ సినిమా కాంటాక్ట్. నేను కేవలం ఒక ముందు ఒక డైలాగ్ అండి, చెన్నైలో నా ఫ్రెండ్ ఉన్నాడు. సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు డైలాగ్ వస్తున్నప్పుడు అరే ఒక తెలుగులో ఒక డైలాగ్ రాసాం వినరా అన్నాడు. నీకు బతకటానికి శత్రువు ఎంత ముఖ్యమో మిత్రుడు కూడా అంతే ముఖ్యం అన్న డైలాగ్ నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసిందండి. ఎందుకంటే అనుక్షణం నేను ఇండస్ట్రీలో అనుభవించింది అదే. శత్రువుని మిత్రుని ఇద్దరిని పక్కన పెట్టుకొని తిరుగుతూనే ఇండస్ట్రీలో బతకగలం. ఆ డైలాగ్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసి సినిమా కొందామని సైమల్టేనియస్ రిలీజ్ అప్పుడే కొందామని వెళ్ళాను. మన ప్రముఖ రిపోర్టర్ బిఏ రాజు గారి సారథ్యంలో అప్పుడు మాట్లాడటం జరిగింది. దాని తర్వాత ఆ రోజు కుదరలేదు, కొన్ని అనువైన కారణాల మూలాన తెలుగులో రిలీజ్ చేయలేకపో కుదరలేదు, నాకు అవ్వలేదు సినిమా అప్పుడు. దాని తర్వాత వాళ్లే ఫోన్ చేసి పిలిచారు, మళ్ళీ పిలిచి సినిమా మీరు చేయండి, తెలుగులో రిలీజ్ చేయండి, బాగుంటుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్ నన్ను నమ్మినందుకు, మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా అని చెప్పి సినిమా తీసుకొచ్చానండి. జస్ట్ 1 వీక్ బ్యాక్ కమిట్ అయ్యాను ఈ సినిమా. 1 వీక్లో ఎంత బస్ తీసుకొచ్చానో మీ అందరికీ తెలుసు, మీడియాకి అందరికీ బాగానే తెలుసు. నిన్న ఒక సాంగ్ రిలీజ్ చేసామండి, రిలీజ్ చేసిన 10 అవర్స్లో 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సినిమాలో విషయం లేకపోతే ప్రజలు ఎవరు అంత తేలిగ్గా వ్యూస్ కాదు కదా, ఏ చూడరండి. నా సినిమాలో వ్యూస్ విషయం ఉందంటానికి ఆ ఒక్క వ్యూసే కారణం, సాక్ష్యం కూడా. ఇంకా సినిమా కథకు వస్తే మాత్రం చాలా ఫుల్ కమర్షియల్ సినిమా అండి. శివకార్తికేయన్ గారు రెమోలో ఒక రూపం చూపించారు. సీమరాజాలో ఆయన హీరోయిజం, ఆయన పర్ఫార్మెన్సు, ఆయన రెమోలో కన్నా ఇందులో చాలా గ్లామర్గా ఉంటారండి. దానికి కారణం మా కెమెరామ్యాన్ బాలసుబ్రహ్మణ్యం గారు. అసలు ఆయన నిజంగా నేను ఆయన ఎంత డబ్బులు అడిగినా కూడా నా తెలుగు సినిమాకి నేను తీస్తే కనుక ఆయనే కెమెరామ్యాన్ పెట్టుకుందాం అన్నంత ఫీలింగ్లో ఉన్నా నేను. అతని వర్క్కి ఫిదా అయిపోయాను నేను. నెక్స్ట్ సమంత గారు. ఇంకా సమంత గారి గురించి మాట్లాడుతూ అంటే ఇక మన వల్ల కాదు, మహానటి ఆమె, ఆమెకు ఒక సెల్యూట్ అంతే అండి. దాని తర్వాత గెస్ట్ పాత్రలో అదితి పాత్రలో కీర్తి సురేష్ గారు చేశారు మహారాణి పాత్ర. ఓ 30 మినిట్స్ ఉంటారండి కీర్తి సురేష్ గారు. ఆవిడ రోల్ అసలు అల్లాడిచ్చేశారు. ఇంక ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది విలన్ పాత్రలో మనకి తెలుగుకి బాగా సిమ్రాన్ గారండి. సిమ్రాన్ గారు మన తెలుగులో ఎంత పెద్ద హీరోయిన్నో ఆమెకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలుసు. అటువంటి ఆవిడ ఫస్ట్ టైం ఇన్ నెగిటివ్ క్యారెక్టర్ చేశారు విలను. అది కూడా మామూలు విలన్ కాదండి, ఒక మగోడికి చీరగడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చూపించారు సిమ్రాన్ గారు. ఒక డైలాగ్ కూడా ఉంటుంది సినిమాలో, రే మీరంతా మగోళ్ళు, లుంగి కట్టి పైకెత్తి ఫైట్కి వస్తారేమో, నేను మా చీరగట్టిన మగోడిని అని చెప్పి చాలా బాగా సినిమాలో సిమ్రాన్ గారి పాత్ర చాలా హైలైట్ ఉంటుందండి. డబ్బింగ్ సినిమాలకు అవార్డులు ఇస్తారు ఎవరో నాకు తెలియదు, ఒకవేళ ఇస్తే కనుక సిమ్రాన్ గారికి ఎన్ని నందులున్నాయి అన్నీ వస్తాయి. పాటలండి ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ గారు అసలు స్ట్రైట్ సినిమా ఎలా కొట్టించారు అలా కొట్టించారు. నేను డబ్బింగ్కి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఒక డబ్బింగ్ సినిమాకి ఎవరైనా మామూలుగా 20-30 లాక్స్ డబ్బింగ్ పెట్టి తీస్తారు, నేను కేవలం 60 లాక్స్ ఖర్చు పెట్టానండి ఓన్లీ డబ్బింగ్కే. అంటే ఇందులో శ్రేయా ఘోషల్ గారి చేత పాటలు పాడిచ్చాను, చంద్రబోస్ గారు, వెన్నెల గంటి గారి చేత పాటలు రాపించాము. ఎవ్రీ టెక్నీషియన్ ఇన్ వరల్డ్లో ఫేమస్ అండి, మన ఇండియాలో ఫేమస్ అయిన టెక్నీషియన్స్, అది తెలుగు తమిళ మలయాళమా కాదండి. అటువంటి వరల్డ్ టెక్నీషియన్స్ మొత్తం ఇందులో ఉన్నారు. నాకు సెంటిమెంటు నా ఎస్ అండి. ఇందులో 5 ఎస్లు కలిసాము, 6th వచ్చి సక్సెస్ ఎస్ఏ, 6 అక్షరాలు ఎస్లే, మొత్తం 6 ఎస్లు అండి ఇందులో. సక్సెస్తో కలుపుకుంటే ఆటోమేటిక్గా మేము సక్సెస్ సినిమా. నేను కొన్నప్పుడే సక్సెస్, బిజినెస్ పరంగా ఫుల్ హ్యాపీ. నా అనుభవం బాగా ఉపయోగపడింది. అదిగాక డేట్ కూడా మంచి డేటు, నవంబర్ 8వ తారీఖు, ఈ మంత్ ఫిబ్రవరి 8వ తారీఖు. నాకు బాగా ఇష్టమైన సినిమా మా యూవీ క్రియేషన్స్ మిర్చి అండి, రిలీజ్ అయింది ఫిబ్రవరి 8నే.
అంతటి విజయం కాకపోయినా దాని చేరువలో విజయం అయిద్దని ఆశిస్తున్నాను. అది మీ అందరి ఆశీస్సులు ఉంటే మా బ్యానర్లో ఇంకా రేపు ఇంకా మేలో ఒక పెద్ద సినిమా చేస్తున్నామండి, అది అనౌన్స్మెంట్ చేస్తాను త్వరలో. ఇంకా ఫైనలైజ్కి వచ్చింది, ఇంకా ఫైనల్ అవ్వలేదు. అది తమిళ్ డబ్బింగ్ సినిమానే ఉంటుందండి, తెలుగు కాదు. తెలుగు స్ట్రైట్ ఒక రెండు స్టోరీలు జరుగుతున్నాయి, డిస్కషన్ జరుగుతున్నాయి, సిట్టింగ్ వర్క్ జరుగుతున్నాయి. ముందు స్టోరీ కథ ఓకే చేసుకున్న తర్వాత హీరోకి వెళ్ళే బిహేవియర్ అండి నాది. ముందు హీరోని పట్టుకొని సినిమా తీను, ముందు కథ ఆ కథను దానికి తగ్గట్టు హీరో దగ్గరికి వెళ్తాను. తర్వాత అతను ఎవరు సెట్ అయితే వాళ్ళు, ఎంత అడిగితే అంత చేసుకుంటాను జాగ్రత్తగా. మీ అందరు ప్రోత్సాహం ఉండాలి. సాయికృష్ణ ఫిలిమ్స్ని మీరందరూ ముందు మీడియా సపోర్ట్ లేకపోతే మేము ఎంత చేసినా దాన్ని ఏమంటారు రెగ్యులర్ వాడ్ డైలాగ్ ఉప్మా అంటారు. మీరు మీడియా సపోర్ట్ లేకపోతే మేము ఎంత చేసినా వేస్ట్ అండి. మీరు ఎప్పుడు అందరికీ చిన్నవాళ్ళకి ముందుగా సపోర్ట్ బాగా ఇస్తారు మీడియా వాళ్ళు, అలాగే నా సాయికృష్ణ ఫిలిమ్స్ని నాకు కూడా పెద్ద మనసు చేసుకొని సపోర్ట్ చేసి మా సినిమాని దిగ్విజయంగా ప్రదర్శించేటట్టు చేయాలని, ఆడియన్స్ దగ్గరికి చేరువయ్యేలా చేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.